हेलो फ्रेंड्स, నేను లక్ష్మణ్. వెల్కమ్ టు మై కిచెన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వేడి వేడి అన్నంలోకి అతిరిపోయే పచ్చడి చేసుకోబోతున్నాం. ఈ పచ్చడి చేసుకోవడానికి కొన్ని పచ్చి చింతకాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లోకి చింతకాయలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి, మరి ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత దించి వీటిని చల్లార్చుకోవాలి. ఉడికించుకున్న చింతకాయలు చల్లారేలోపు వేరే కడాయి పెట్టుకొని దానిలోకి 1/2 కప్ వరకు పల్లీలు పోసుకొని పల్లీలను లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10-15 పచ్చిమిర్చీలు ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చీలను కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చీలు ఇలా 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా మరొక 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఇందాక పల్లీలు వేయించుకున్న ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి. మనం ఇందాక బాగా ఉడికించుకున్న చింతకాయలను పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని బాగా పిసుకుతూ జ్యూస్ తీసుకొని వడకట్టుకోవాలి. పచ్చడి ఒగరుగా ఉండకూడదంటే ఈ విధంగా విత్తనాలు తీసేసి జ్యూస్ తీసివేసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి, అంటే మీ టేస్ట్ తగ్గట్టు జ్యూస్ వేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ పోసుకోవాలి. జ్యూస్ని తగినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, అలాగే 1 కట్ట కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకబరక కాకుండా, మరీ ఫైన్గా కాకుండా మధ్య రకంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. ఇందాక వేయించుకున్న కడాయిలోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. దీనిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1-2 మిర్చి కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలోకి కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే పచ్చి చింతకాయలు పచ్చిమిర్చితోటి పచ్చడ రైస్లోకి, వేడివేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చి చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, లేదా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.